హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరికి గెడ్డ పెరుగు అంటే చాలా చాలా ఇష్టం. కానీ కొంతమంది వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల పాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేరు, తక్కువ రేటు పాలే వేయించుకుంటారు. కానీ గెడ్డ పెరుగు అంటే చాలా చాలా ఇష్టం. తక్కువ రేటుతో పలచటి పాలు వేయించుకున్న వారికి చిన్న టిప్తో గెడ్డ పెరుగు ఎలాగ ఇంట్లోనే తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. నేను 20 రూపాయలు పాలు వేయించుకున్నాను. ఈ పాలు చాలా పలచగా ఉన్నాయి, ముందే చూసారు కదా ఎంత పలచగా ఉన్నాయో, వేలు పెట్టి చూపించాను. అలాంటి పలచటి పాలుని 1/2 లీటర్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని 6 నుంచి 7 నిమిషాల పాటు మీడియం సైజ్ మంట మీద పెట్టి మరగనివ్వాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని 2 మినిట్స్ మరగనిస్తే సరిపోతుంది. మొత్తం దగ్గర 7 నుంచి 8 నిమిషాలు పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుని గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పాలలో 1/2 స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి. నేను 1/2 స్పూన్ పెరుగు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఈ 1/2 స్పూన్ పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే మీరు వేరొక పాత్ర తీసుకొని రెండిట్లోకి కలుపుతూ వేసుకోవచ్చు. ఇలా స్పూన్తో కలిపిన తర్వాత ఒక మట్టి పాత్ర తీసుకోవాలి. మీ ఇంట్లో ఏ మట్టి పాత్ర ఉన్నా సరే, అది కుండలాంటిదైనా సరే, గిన్నె లాంటిదైనా సరే, ఎలాంటి పాత్ర అయినా సరే, ఒకసారి కడిగి తడి ఆరిపోయిన తర్వాత పెరుగు వేసుకున్న పాలను వేసి మూత పెట్టుకుని 2 నుంచి 3 గంటలు పక్కన పెట్టుకోవాలి. మనం ఏమాత్రం ఈ పాత్రను కదపకుండా ఇలా పెట్టుకున్న తర్వాత చల్లదనం లేని ప్రాంతంలో పెట్టుకుంటే 3 గంటల తర్వాత గెడ్డ పెరుగు అనేది మనకి చక్కగా రెడీ అవుతుంది. ఇక్కడ మీరు ఆలోచిస్తే మనం వాడింది మట్టి పాత్ర. ఈ మట్టి పాత్రలో పెరుగు తోడి పెట్టడం వల్ల వాటర్ని, అంటే ఎక్కువ వాటర్ ఉన్న పలచటి పాలు కూడా ఇలా మట్టి పాత్రలో తోడు పెట్టడం వల్ల చక్కగా వాటర్ ఏమీ లేకుండా గెడ్డలా తోడుకుంటుంది. ఒక్క చిక్క నీరు కూడా లేదు, ఎంత గెడ్డలా ఉందో. మరి ఇంకెందుకు అలసం, ఏ పదార్థాలు కలపకుండా గెడ్డలాంటి రాయి లాంటి కమ్మటి పెరుగు ఇంటిలోనే ఈజీగా తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.